అలాంటి సినిమాలు గతంలో ఎవ్వరూ కూడా చేయలేదు. అది కొత్త జానరు, కొత్త హీరో, కరెక్ట్. వాళ్ళిద్దరికి సింక్ అయింది ఆ జానర్లోకి, ఈయన సింక్ అయ్యారు. దాంతో ఇక మీరు అన్నట్టుగా ఇక వరుసగా మీకు నేనంటే నేనే పగ సాధిస్తా, తర్వాత మీకు ఇట్లా ఒకటి కాదనమాట ఇంకా ఆయన చేసిన సినిమాలు. చాలా సినిమాలు చేసుకుంటా వచ్చారు. అసలు ఆయన పాత్ర తక్కువ నిడి ఉండి సహాయక పాత్రలు, సహాయక నటుల పాత్రలు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలు కూడా ఆయన ఒప్పుకొని, కథ బాగుంటాయి, నేను మనిషి నేను ఒక సినిమా ఉంటుంది ఉమ్మడి గారిది, చిన్న క్యారెక్టర్ కృష్ణ గారి, హీరో కృష్ణ గారే, కానీ కథాపరంగా గుమ్మడి గారి మీద ఉంటుంది కథ అంతా. వీటిని వేటిని కూడా, అట్లాంటి వాటిని కూడా వదిలిపెట్టాలి ఆయన. అలా చేసుకుంటూ వెళుతున్నటువంటి క్రమంలో ఏంటంటే ఆయనకి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన రావటం. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే కానీ ఇక్కడ మనం స్థిరంగా ఉండలేమన్న విషయం ఆయనకు ఒక దశ తర్వాత ఆయనకు బాధపడింది. ఎందుకు బాధపడింది అంటే సినిమాలు ఆయన మొహమాటం కొద్దీ ఎక్కువ ఒప్పేసుకునేవారు, ఎక్కువ ఒప్పేసుకుని కొన్ని పరాజయాలు పొందిన తర్వాత అవి ఎందుకు పరాజయాలు, ఎందుకు వెళ్ళిన వెంటనే సినిమా ఎందుకు వెనక్కి వచ్చేస్తుంది అంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, ఓహో డిస్ట్రిబ్యూటర్స్ మన వాళ్ళు ఉండాలి, ప్రొడక్షన్ హౌస్ మంది ఉండాలి, ఎగ్జిబ్యూటర్స్ మన వాళ్ళు ఉండాలి అన్నది ఆయనకు ఒక క్రమం అర్థమైంది. ఎందుకంటే రామారావు గారికి నాగేశ్వర గారికి అప్పటికే ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, బలమైన ప్రొడక్షన్ హౌసెస్ రెండు, NIT నేషనల్ ఆర్ట్ థియేటర్స్ రామారావు గారిది, అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ నాగేశ్వరరావు గారు భాగస్వామి, దుక్కిపాటి మధుసూరరావు నిర్మాత, అది దృష్టిలో పెట్టుకుని కృష్ణగారు ప్రొడక్షన్ హౌస్లోకి ఎంటర్ అయ్యారన్నమాట. ఈయనకేంటంటే వి రామచంద్రరావు గారు, కేఎస్ఆర్ దాస్ గారు, MMల్లికార్జునరావు గారు, ఆ తర్వాత మీకు విజయ నిర్మల గారు, ఆయన జీవితంలోకి ఆవిడ ప్రవేశించిన తర్వాత, ప్రవేశించక ముందు కూడా ఆవిడ కథానాయికగా చేసిన, ప్రవేశించిన తర్వాత ఆవిడ దర్శకురాలిగా, ఇట్లా ఇంతమందితో ఆయన కలిసి చేయటం అనమాట. అట్లాగే మహారథి గారు లాంటి ఒక రైటర్ ఆయన దొరకటం కృష్ణ గారికి ఆ తర్వాత కాలంలో పరుచూరు ప్రదర్శన.